అలాగే సార్, ఇప్పుడు నరేష్ గారితో మీ ఫస్ట్ జర్నీ అల్లరి నరేష్ గారితో, సీనియర్ నరేష్ గారితో కూడా చేశారండి మీరు? లేదు, చేయలేదు. సో అల్లరి నరేష్ గారితో చేశారు. అల్లరి నుంచి మీకు ఆయన అంటే ఇష్టం? అవును. ఫస్ట్ సినిమా ఇదే అండి, సేమశాస్త్రేనా? సేమశాస్త్రి. అవును. సేమశాస్త్రి టైంలోనే అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని కొంత రచ్చ జరిగింది బయట, కొన్ని ఒక వర్గం అంటే వాళ్ళు ఏదో ఎఫెండ్ అవ్వడం. తర్వాత మీరు అప్పుడు ఎక్కువ జరగలేదు, కొంతవరకు జరిగింది. మా దగ్గరికి రాలేదు ఆ గొడవలన్నీ. ఛాంబర్ దాకా వెళ్ళి వాళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తారనేసి ఛాంబర్ పైన గొడవ చేశారు. దట్ ఈజ్ రైట్ ఫైట్. ఏదైతే సామాజిక వర్గం మమ్మల్ని తట్పట్టిందో వాళ్ళు ఛాంబర్కి వెళ్ళి గొడవ చేశారు. సీమశాస్త్రి సినిమాకి సెన్సార్ వాళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు, ఇలా మా మనోభావాలు దెబ్బతిన్నట్టుగా సినిమా ఉంది అని. సెన్సార్ వాళ్ళు వాళ్ళ సమాధానం చెప్పుకున్నారు, గొడవ అంతటితో సమస్య పోయింది. దేనికైనా రెడీకి కొంచెం ఎక్స్టెంపోకి వెళ్ళారు వాళ్ళే. ఇళ్ళ మీదకి రావటం, మా పర్సనల్గా మా పైన, మా భార్యల పైన, మోహన్ బాబు పైన, మోహన్ బాబు గారి మిస్సెస్ పైన, విష్ణు పైన, అందరి పైన పర్సనల్గా కేసులు వేయటం. కేసులు వేశారా? కేసులు వేశారు. తర్వాత హోమాలు అవి పెట్టి శాపనార్థాలు పెట్టడం, అటువైపు వెళ్లకుండా ఉండాల్సింది. అది అది సంథింగ్. అది నాకు నాకు చాలా ఇష్టమైన, నేను బ్రాహ్మిన్స్ని ఎంత గౌరవిస్తానంటే మా ఇంటి పక్కనే శివాలయం ఉంది. మా ఇంటి పక్కనే, మా జస్ట్ 4 ఇళ్ళ తర్వాత నేను ఆ శివాలయంలో పంతులకి నేను గుడికి వెళ్ళి ఖచ్చితంగా కాళ్ళకి దండం పెట్టకుండా రాను. ఏ గుడికి వెళ్ళినా సరే మా ఇంటికి వచ్చి వ్రతం చేయించిన పంతుల్లో కూడా నేను కాళ్ళకి దండం పెట్టకుండా పంపించను. అంత అంత గౌరవం నాకు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు అనుకుంటామో మనకు తెలియదు లోకమంతా బాగుండాలని, కానీ వాళ్ళు ప్రతిరోజు అనుకునేవాళ్ళు. సో ఎంత గొప్ప సంస్కృతి వాళ్ళ సుఖినోభవంతం అన్నది వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుకునే అనే మాట, ప్రతిరోజు ఆశీర్వదించే మాట అది. అది వాళ్ళు చేస్తుంటారు ప్రతిరోజు. కాబట్టి వాళ్ళంటే చాలా గొప్ప గౌరవం నాకు. బట్ చిన్న హాస్యం కోసం నేను అలా చేశాను తప్ప నా సినిమాలో కూడా వాళ్ళని అగౌరవపరిచినట్టుగా ఏముండదు. వాళ్ళు కూడా అన్న మాట ఏంటి, నాకు తెలియకుండా చేసిన తప్పిదం ఏంటంటే దేనికైనా రెడీలో ఆవిడికి బ్రాహ్మీణ, ఆవిడ ఎవరు ఏవిఎస్ బ్రాహ్మీణ, ఆవిడ భార్య ఆయన భార్య సూర్యగవాణి గారు వేశారు. వాళ్ళకి ఈ మడికట్టు ఉంటుంది బ్రాహ్మిన్స్కి, మడికట్టుతో చేసాం. ఎందుకు, ఒక ఐడెంటిటీ రావాలని మడికట్టు కట్టాము. ఆవిడ క్యారెక్టర్కి ఐడెంటిటీ, ఐడెంటిటీ కోసం మడికట్టు వేసాం. బ్రాహ్మీణ ఐడెంటిటీ కావాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. చాలా కామెడీ ట్రావెల్ చేయాలి, దానివల్ల ఆవిడ బ్రాహ్మీణ్ కాబట్టి బ్రాహ్మీణ్ అని తెలిసేలా. ఇప్పుడు పంతులు అనగానే పంచికట్టి ఒక జుబ్బా వేసి నామాలు పెడతాము, అడ్డబొట్టు పెడతాము, అది పెట్టి వాళ్ళకి పంతులని ఐడెంటిఫికేషన్, అంటే లైక్ డాక్టర్ల కోట్ వేసినట్టు, లాయర్ల కోట్ వేసినట్టుగా అది. అలాగే బ్రాహ్మీణ్ అంటే మడికట్టు ఉంటే వెంటనే ఐడెంటిటీ అవుద్ది, వెంటనే రీచ్ అవుద్ది అన్న ఉద్దేశంతో సురేఖవాణి గారికి మడికట్టేసి మడికట్టు కట్టుకొని ఆవిడ కొన్ని మాటలు మాట్లాడడం అన్నది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నదని వాళ్ళ ఇష్యూ. ఇది నాకు తెలియకుండా జరిగింది తప్పు, నేను చెప్పాను, అప్పుడే చెప్పాను. లేదండి నాకు తెలియదు అది, అలాగా మడికట్టు మీరు మామూలుగా శారీ కట్టి మామూలు బ్రాహ్మిన్స్ అంటే పెద్ద ఇష్యూ కాదు సార్, హోమాలు అవి చేసేవాళ్ళు వాళ్ళు వేరే బ్రాహ్మిన్స్ వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు, అట్లాంటి వాళ్ళపైన ఇట్లాగ చేయడం అన్నది మేము బాధపడ్డామని. అది చిన్న అది మలయాళం సినిమా రీమేక్, అది మలయాళంలో అలాగే ఉంటుంది, అందులో ఏం మార్చలేదు మేము. అక్కడ ఓకే అయింది, ఇక్కడ ఇబ్బంది అయింది. బట్ మడికట్టు కట్టడం మాత్రం మేము క్యారెక్టర్ ఐడెంటిటీ కోసం కట్టాం తప్ప బ్రాహ్మిన్స్ని కించపరిచేలాగా ఏనాడు నేను ఉండను. నా ప్రాణం పోయేంతవరకు కూడా అది నేను ఊహించను కూడా. నాట్ ఓన్లీ బ్రాహ్మిన్, నేను ఎనీ క్యాస్ట్, ఎనీ జాతి, ఎనీ మతం, ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి, దాన్ని మనం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి క్యాస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది నా పర్సనల్ క్యారెక్టర్.